ఏళ్ళు దీర్ఘ ఆయుష్మాన్ భవ. కొన్ని తరాల ఆదర్శ పురుషుడుగా నిలుస్తాడు అధ్యక్ష. భవిష్యత్తులో తండ్రిని మించిన తనేవుడు అవుతాడు అధ్యక్ష. మేము మంచి హృదయంతో కేంద్రానికి సలహాలు సూచనలు ఇచ్చినాం అధ్యక్ష, కానీ ఇంత కక్ష కడతారని కూడా ఊహించలేదు అధ్యక్ష. మేము మన చిన్నప్పుడు చదివిన ఒక సామెత చెప్తా అధ్యక్ష. ఎడారిలో నీరు తాగొచ్చు, ఎడారిలో నీరు తాగొచ్చు, ఇసుక నుంచి చమరు తీయొచ్చు, కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు, కానీ ఈ కేంద్ర విధానాలు మాత్రం సమాధాన పరిస్థితులు ఏం సాధ్యమవుతుంది. వాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిందే అధ్యక్ష. మనమేమో విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్ర పెద్దలేమో సొమ్మొక్కడిది సోకొక్కడిది అని ఎంజాయ్ చేస్తున్నారు అధ్యక్ష. ఉన్న సంపదను వాళ్ళ దోషులకు మంచిగా దోచి పెడుతున్నారు అధ్యక్ష. అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఐడి దాడులు, సిబిఐ దాడులు. మొన్ననే నువ్వు చూసినావుగా దాడు. ఒక పేద విద్యార్థులకు విద్యానంద దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష. ఇంత ఘోరం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలంటే ఈటల రాజేందర్ మీద చేయి. 5 ఎకరాల్లోనే రాజభవన్ కట్టుకున్నాడు. ఒక వివేక్ మీద చేయి, వెంకటస్వామి వివేక్ మీద చేయి, వాళ్ళ మీద చెయ్యరు అధ్యక్ష. మా శుంఠి బోలా బాలోల మనుషుల మీద చేస్తారు అధ్యక్ష. సాబ్జీ బేచనా ఆప్కా రివాజ్ హై, బచానా హమారా కామ్ హై, ధరం కో భీ నిభానా హమారా కామ్ హై. కొండంతో ఎలుకను పట్టినట్టుగా కేంద్ర పెద్దలు చెప్పేటి ఒకటి చేసేవి ఒకటి అధ్యక్ష. అభివృద్ధి అంటే అన్నీ అమ్మేయడమేనా, మీ దోషులకు కట్టబెట్టడమేనా, నా కార్మికులు రుసురు పోసుకోవడమేనా, ఇంకా మీ దహం తీరనట్లేనా? మీరు 9 సంవత్సరాలు అయింది, 1,900,000,000,000,000 ఎగగొట్టి మంచి ఒక నీరజ్ మోడీ, ఓ విజయమాల్య, రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పంచభూతాలను కూడా వదలదు రక్షక వీళ్ళు. మీ దోస్తు అదానీకి రైల్వేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్సులు, బ్యాంక్ సెక్టార్లు అన్నీ అప్పచెప్తే వాడు 10 దినాలలో 10 దినాలలో 10,00,000,000,000 ఆవిరైపోయింది అధ్యక్ష. వారి ఆస్తి దేవుడు ఉన్నాడు అధ్యక్ష. ఒకనాడు ప్రపంచంలో 2 ప్లేస్కి పోయాడు, మొన్న ఏమైంది? 10,00,000,000,000 10 రోజులలో ఆవిరైపోయింది అధ్యక్ష. నేను కూడా అధ్యక్ష, పాలమ్మిన, పువ్వులమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యను ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడు కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా అనే ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యిండు, పిఎం అయ్యిండు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయనను. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు,
ఆయన ఏది వస్తే అది అమ్మటానికే తయారండి. ఆయన ఛాయ మినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగు వారి కోడలు, అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామరెడ్డి కాను ఆయన రేషన్ షాప్లో ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష. మీ ఊర్లోనే అధ్యక్ష, ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు, ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష. టిఆర్ఎస్ అంటే చంద్రుడు, బీఆర్ఎస్ అంటే సూర్యుడు. మన ఈ తెలుగు